వెల్కమ్ టు పాషా టైలర్స్. ఈరోజు వచ్చేసి చిన్న సింపుల్ టిప్ అయితే ఒకటి ఉందండి మన ఛానల్స్ వచ్చేసి. ఏంటంటే మిషన్ యొక్క కింద చక్రం ఉంటుంది కదండి, అంటే మనం తొక్కేటప్పుడు పెద్ద హీల్ ఉంటుంది కదండి, రౌండ్ హీల్, అదనేది ఏంటంటే కొంచెం షేక్ ఉంటుంది, కొంచెం లూజ్ ఉంటుంది. లేదంటే ఒకసారి ఊడి మనం తొక్కేటప్పుడు టప్పుకుని ఊడి కింద పడుతుంటుంది అనమాట. ఊడిన దాన్ని మనం దాన్ని ఎలా అడ్జస్ట్ చేయాలి, ఎలా సెట్ చేయాలి అండ్ ఊక్కుంటా దాన్ని ఎలా చేయాలంటే దాని గురించి ఈ వీడియో ఉంటుంది. ఓకేనా? అయితే ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నా షేర్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళైతే ఇటువంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చేసి మనం ఒక చిన్న ప్రాబ్లం గురించి చెప్పుకుందామండి, మిషన్ ప్రాబ్లం. అదేంటంటే ఇప్పుడు ఒక సిస్టర్ నన్ను అడిగారు, అన్నయ్య ఈ లింక్ దగ్గర మనకి ఈ కొండీలు ఉంటాయి చూడండి, ఇవి పక్కన ఊడిపోతున్నాయి, దీన్ని టైట్ గా ఎలా చేసుకోవాలి, నేను కుడుతూ ఉంటే అది చప్పుడు కూడా వస్తుంది, దాన్ని ఎలా ఫిట్ చేసుకోవాలి అని చెప్పేసి అడిగారు. అయితే ఒకటి చూడండి, ఇక్కడ మనకి ఇప్పుడు మనం ఇలా తొక్కినప్పుడు ఇలా మనకు తిరగకుండా ఇటు సైడ్ మనకు ఊడొచ్చేస్తూ ఉంటుంది అనమాట. అయితే ఇప్పుడు ఇక్కడ మనకి ఇది శబ్దం వచ్చినప్పుడు ఇక్కడ ఒక నట్టు ఉంటుంది చూడండి, దీనికి బాగా ఆయిల్ పోసి మనం టైట్ చేసుకోవాలి. ఇది అప్పుడప్పుడు లూజ్ అవుతూ ఉంటుంది అనమాట, దీనికి టైట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఒక నట్టు ఉంటుంది. ఇంకొకటి ఏంటిదంటే ఇక్కడ చూడండి, దీనికి ఈ థ్రెడ్ కూడా మనకి ఒక నట్ అనేది ఉంటుంది, దీన్ని కూడా మనం ఏం చేయాలంటే ఈ నట్టుని ఫిట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఊగకుండా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఒకవేళ మనకి ఈ నట్టు కాకుండా ఈ వెడల్పు మీద మనకి లూజ్ అయింది అనుకుంటే ఇక్కడ చూడండి, ఇగో దీంట్లో నుంచి మనకి ఇటువైపు ఉంటుంది చూడండి, చిన్నగా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇగో ఇక్కడ వచ్చేసి మనకి ఒక చిన్నగా మనకి నట్టు లాగా కనిపిస్తుంది చూడండి. లోన్ నుంచి మనం ఆ యొక్క అది పెట్టేసి స్క్రూ డ్రైవర్ పెట్టేసి దీన్ని టైట్ చేసుకోవాలన్నమాట. ఇలా టైట్ చేసి చూసుకుంటే దీంట్లోకి మనకి టైట్ అయిపోతుంది, ఇగో ఇందుట్లోకి వచ్చేసి మనకి టైట్ అవుతుంది ఉంటుంది అనమాట. ఇలా టైట్ అయిపోయి ఇది ఫిట్గా అయిపోయి దగ్గరకు వచ్చేసి అప్పుడు మనకి ఇది ఈజీగా ఫ్రీగా నడుస్తుంది. అప్పుడప్పుడు దీంట్లో కూడా మనం ఆయిల్ అనేది పోస్తూ ఉండాలండి, ఆయిల్ పోస్తూ ఉంటే ఫ్రీగా ఉంటుంది. లేకపోతే ఇగో ఇలాగే ఉంటుంది చూడండి, దుమ్ము బట్టి మీకు ఇది కనపడాలనే ఈ దుమ్ము ఇలా ఉంటుంది అని చెప్పడానికి నేను దీన్ని కూడా చూపిస్తున్నాను. ఒకవేళ మనం ఆయిల్ చేయకపోతే మాత్రం ఇంకో ఇలాగే ఉంటుంది. అప్పుడప్పుడు మనం ఒక డ్రాప్ అనేది దీంట్లో మిషన్ ఆయిల్ వేసుకుంటూ ఉండాలి. ప్లస్ ఇక్కడ లూజ్ అయితే ఈ నట్టు, ఇక్కడ లూజ్ అయితే ఈ చక్రానికి ఒక నట్టు ఉంటుంది, ఆ నట్టు, ఇది మొత్తం వెడల్పు మీద లూజ్ అయితే అటువైపుకి మనం నట్టు ఫిట్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా? ఇంకా ఇది కాకుండా దీంట్లో ఏదన్నా ఇరిగిపోయిందంటే హెల్లింగ్ షాప్ దగ్గరికి వెళ్లి హెల్లింగ్ అన్న చేపించుకోవాలి. ఇలాంటివి చిన్న చిన్న ప్రాబ్లం కోసం మా ఛానల్ ఎప్పుడు కూడా మీకు యూస్ఫుల్ గా ఉంటుందండి. ఈ వీడియో కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు అయితే మంచి కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కామెంట్ రూపంలో అడుగుతూ ఉండండి. ఓకేనా?